వినండర్రా ఛానల్ కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాతి సింహము పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ నెలలో ప్రచురితమైనది రచయిత కె జయలక్ష్మి గారు బొమ్మలు శంకర్ గారు త్రివష్టవ దేశంలో పూర్వం ఇద్దర అన్నదమ్ములుండేవారు వారి తండ్రి చనిపోయాడు కానీ తల్లి జీవించి ఉంది వారిద్దరిలో అన్న యుక్తిగలవాడు స్వార్థపరుడు తమ్ముడు చాలా మంచివాడు అమాయకుడు అన్న సంపాదన మీదే ఎక్కువగా సంసారం సాగుతూ ఉండేది తమ్ముడికి శరీర కష్టం చెయ్యటం తప్ప మరేమీ చేతకాలేదు కొంతకాలానికి తమ్ముడితో అన్న ఒరే తమ్ముడు నా రెక్కల కష్టం మీద నిన్నెంతకాలమని పోషిస్తాను కనుక నువ్వు రేపే బయలుదేరిపోయి దారిన నువ్వు బతికే ఉపాయం చూసుకో అన్నాడు ఈ మాటలు విని తమ్ముడు నొచ్చుకున్నాడు అయినా వెళ్లటానికే నిశ్చయించుకున్నాడు వాడు వద్దకు పోయి జరిగిన విషయం చెప్పి అమ్మా వస్తాను అన్నాడు ఇదంతా వినేసరికి తల్లికి పెద్ద కొడుకుపై పట్టరాని కోపం వచ్చి నిన్ను పోషించలేనివాడు నన్ను మాత్రం పోషిస్తాడని ఏమిటి పదనాయన నేను నీతోనే వస్తాను అని తాను బయలుదేరింది మర్నాడు తెల్లవారుజామునే తల్లి కొడుకు బయలుదేరి కొంత దూరం పోయి ఒక కొండ వద్దకు చేరుకున్నారు ఆ కొండ దిగువన వారికొక ఖాళీ ఇల్లు కనిపించింది ఈ ఇల్లున్న చోటికి అంత దూరాన ఒక పెద్ద బస్తీ కూడా ఉంది అందుచేత తల్లి కొడుకులు ఆ ఇల్లు ఆక్రమించుకుని ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయారు మర్నాడు ఉదయం చిన్న కొడుకు గొడ్డలి ఒకటి పట్టుకుని కొండమీదకి వెళ్లి కట్టెలు కొట్టాడు సాయంకాలానికల్లా పెద్ద మోపు తయారైంది కుర్రవాడు ఆ కట్టెల మోపుని బస్తీలో విక్రయించి తాను తెచ్చిన డబ్బులు తల్లికి చూపాడు అమ్మా రోజూ ఇదే విధంగా డబ్బు సంపాదిస్తాను మనకి హాయిగా జరిగిపోతుంది అన్నాడు వాడు తల్లితో మర్నాడు వాడు మళ్లీ కొండ మీద మరొక ప్రాంతానికి వెళ్లి కట్టెలు కొట్టుకుంటూ పోతూ ఉండగా ఒకచోట వాడికొక శిలా విగ్రహం కనిపించింది సింహం రూపంలో అది రాతిలో మలిచి ఉంది దాన్ని చూసి ఆ కుర్రవాడు ఈ విధంగా అనుకున్నాడు ఈ కొండకు ఇదే అధిష్టాన దేవత అయి ఉండాలి ఈ దేవత చలువ వల్లనే నాకు కట్టెలు డబ్బులు దొరుకుతున్నాయి రేపు దీపారాధన చేసి దండం పెట్టుకుంటాను అదేవిధంగా వాడు మర్నాడు ఇంటి నుంచి ప్రమిదలు నూనె వత్తులు తెచ్చి రాతిసింహం ఎదుట దీపారాధన వెలిగించి సింహం ముందు సాష్టాంగపడి స్వామి తండ్రి రోజూ నాకు మంచి కట్టెలు దొరికేటట్టు అనుగ్రహించు అని కోరుకున్నాడు మరుక్షణమే ఆ రాతిసింహం నోరు తెరిచి అడిగింది నువ్విక్కడ ఏం చేస్తున్నావు స్వామి నన్ను మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు ఈ కొండ మీద కట్టెలు కొట్టుకొని నా తల్లిని పోషించుకుంటున్నాను నీ దయవల్ల నాకు ఏ లోటు కలగకుండా చెయ్యి అన్నాడు కుర్రవాడు మంచిది రేపు ఇదే వేళకు పెద్ద బుట్ట పట్టుకురా నీకు కావలసిన ధనం ఇస్తాను అన్నది రాతిసింహం కుర్రవాడి ఆనందానికి హద్దే లేదు వాడు రాతిసింహానికి మళ్ళీ మళ్ళీ దణ్ణాలు పెట్టుకొని తాను కొట్టిన కట్టెలు బస్తీకి తీసుకుపోయి అమ్మాడు ఆ డబ్బుతోనే బుట్ట ఒకటి కొని ఇంటికి పోయి మర్నాడు అదేవేళకు రాతిసింహం దగ్గరికి వచ్చి భక్తితో నమస్కరించాడు తరువాత వచ్చాను స్వామి అన్నాడు వినయంగా మంచిది నేను చెప్పినట్టు చెయ్యి అన్నది సింహం బుట్టను నా నోటి కింద పెట్టు దాన్ని బంగారు మొహర్లతో నింపుతాను కాని జాగ్రత్త అది నిండగానే నన్ను ఆగమని హెచ్చరించాలి బుట్ట మీద నుంచి ఒక్క మొహరు దొర్లి కిందపడినా నీకు కీడు కలుగుతుంది రాతిసింహం ఆజ్ఞాపించిన ప్రకారం కుర్రవాడు బుట్టను దాని నోటి కింద ఉంచాడు సింహం నోటి నుంచి బంగారు మొహర్లు ప్రవాహంగా వచ్చి బుట్ట నిండసాగింది బుట్ట నిండబోతున్న సమయంలో కుర్రవాడు స్వామి అన్నాడు వెంటనే మొహర్ల ప్రవాహం నిలిచిపోయింది కుర్రవాడు రాతిసింహానికి తన కృతజ్ఞతను తెలుపుకొని దండాలు పెట్టుకొని బుట్ట భుజాన ఎత్తుకొని కొండ దిగి ఇంటికి వెళ్ళాడు కొడుకు తెచ్చిన బంగారం చూసి మొదట తల్లి భయపడింది కానీ వాడు జరిగిందంతా చెప్పాక ఆవిడ ఆనందానికి హద్దే లేదు త్వరలోనే తల్లి కొడుకు ఆ ధనంతో కొంత పొలము పశువులు కొన్నారు కొత్త ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుని సుఖంగా కాలక్షేపం చేయసాగారు తమ్ముడు భాగ్యవంతుడైపోయాడని ఆస్తి సంపాదించి తల్లిని సుఖపెడుతున్నాడని అన్నకు వార్త తెలిసింది ఈ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకుందామని తన భార్యతో సహా అన్న బయలుదేరి తమ్ముడింటికి వచ్చాడు తమ్ముడు తన అన్నగారిని వదినగారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు తనకు డబ్బు వచ్చిన వైనమంతా అన్నకు కపటం లేకుండా చెప్పేశాడు ఇంత సులువుగా డబ్బు దొరికేటప్పుడు ఎందుకు పోనివ్వాలని అన్నకు అతని భార్యకు అనిపించింది అన్న ఆ రోజే బస్తీకి వెళ్లి దుకాణాలన్నీ వెతికి పెద్ద ఇత్తడి పాత్ర దీపారాధనకు రెండు కుందులు కొన్నాడు మర్నాడోదయం వాటితో సహా కొండ ఎక్కి సింహం ముందు దీపారాధన చేసి సాష్టాంగపడి స్వామి అనుగ్రహించు అన్నాడు ఎవరు నువ్వు నీకేం కావాలి అని అడిగింది సింహం ఒకప్పుడు తమరు నా తమ్ముడికి బంగారం దయచేశారు నాకు కూడా అదే విధంగా ఇవ్వండి అన్నాడు అన్న వినయంగా మంచిది పాత్ర నా నోటి దగ్గర పెడితే దాన్ని బంగారంతో నింపుతాను కానీ బంగారం దాని నుంచి పొర్లి కింద పడితే ప్రమాదం అందుచేత అది నిండగానే నన్ను ఆగమని చెప్పాలి అన్నది సింహం అన్నకు ఆనందపారవస్యంలో మాట కూడా రాలేదు వణుకుతున్న చేతులతో వాడు పాత్రను సింహం నోటి కింద పెట్టాడు అందులోకి బంగారు మొహర్లు ధారగా పడసాగాయి ఎక్కువ మొహర్లు పట్టడానికి అన్న మధ్య మధ్య దానిని బాగా కుదిస్తూ వచ్చాడు పాత్ర మూతిదాకా నిండినా కూడా వాడు ఆశాపాతకుడై సింహాన్ని ఆగమని చెప్పలేదు కుప్పలేచాక చెబుదామనుకున్నాడు కాని మొహర్లు నున్నగా ఉండటం వల్ల మీద ఒకటి పడి జారసాగాయి చివరికి ఒక మొహరు పాత్ర నుంచి కింద పడిపోయింది ఆ క్షణంలోనే సింహం నోటి నుంచి ధార నిలిచిపోయింది నాయన ఒక పెద్ద మొహరు కంఠంలో అడ్డుపడింది నీ చేత్తో దానిని బయటికి తీసుకో అన్న మాటలు రాతిసింహం నుంచి వెలువడ్డాయి అన్న ఆశతో తన చేతిని సింహం నోట్లోకి పెట్టాడు ఇంతలోనే సింహం నోరు మూసుకుపోయింది అన్న చెయ్యి అందులోనే చిక్కుకుపోయింది దానిని బయటకు తీసుకోవడానికి అన్న విశ్వప్రయత్నం చేశాడు కానీ ఫలితం కలగలేదు ఎంత వేడుకున్నా ఎంత ఏడ్చినా రాతి సింహానికి వినిపించినట్టే లేదు పైగా పాత్రలో నిండిన మొహర్లన్నీ మట్టి మట్టిపెళ్లూ అయిపోయాయి చీకటిపడినా తన భర్త ఇంటికి రాకపోవడం చూసి అతని భార్య అతన్ని వెతుక్కుంటూ కొండమీదికి వెళ్ళి అతనున్న చోటికి చేరుకుంది అన్న జరిగిందంతా తన భార్యకు చెప్పాడు అది మొదలు అన్నకు అతని భార్య రోజూ అన్నం పట్టుకుపోతూ ఉండేది సంపాదించేవాళ్లు లేక ఉన్న ఆస్తి అమ్ముకొని బతకవలసి వచ్చింది కొన్ని నెలలు గడిచాయి ఒకరోజు భార్య తన భర్త వద్దకు వచ్చి మన ఆస్తంతా అయిపోయింది ఇంట్లో ఎర్రయేగాని లేదు అప్పు పెట్టేవాళ్లు కూడా ఎవరూ లేరు ఇక మనం తిండికి కూడా మాడి చావవలసిందే అన్నది ఈ మాటలు వినగానే రాతిసింహానికి పట్టరాని నవ్వొచ్చింది అది నోరు తెరిచి హహహా అని నవ్వసాగింది ఇదే మంచి సమయం అనుకుని అన్న సింహం నోటి నుంచి తన చేతిని బయటికి లాగేసుకున్నాడు ధనం లేకపోతే మానే ప్రాణమైనా దక్కిందని సంతోషించాడు భార్యభర్తలిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి నేరుగా చిన్నవాడి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకున్నారు దురాశ దుఃఖం చేటు అని పెద్దలు ఊరికే చెప్పారా అయినా భయం లేదు నేను డబ్బిస్తాను దానితో పొలం కొనుక్కొని కాయకష్టం చేసుకొని సుఖంగా బతుకు అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు చేసేది లేక అన్న తమ్ముడు చెప్పిన ప్రకారమే నడుచుకున్నాడు కథ కంచికి మనం ఇంటికి ఇంకా మంచి మంచి కథలను వినదలుచుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు